నమస్తే. ప్రస్తుతం మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం మన వద్ద డిఎస్పీ వెంకటేశ్వరరావు అని చెప్పవచ్చు. అయితే 523 సర్వే నెంబర్ లో ఏం జరిగింది గతంలో, ఆ ఏరియా కిషన్పల్లి ఏరియాకి సంబంధించిన కౌన్సిలర్ రాణికి సంబంధించిన భర్త రాజు, రాజుతో పాటు మరొకరిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ యొక్క తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న మాజీ మంత్రి ఆధ్వర్యంలోనూ లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఉన్నారు, ఆయన అడిగింది ఏంటి ఈ 523 సర్వేలో, 523 కావచ్చు, దివిటిపల్లి కావచ్చు, అదేవిధంగా వీరన్నపేట, ఇటువంటి డబుల్ బెడ్రూమ్ల వ్యవస్థ కొనసాగుతున్న అంటే అక్రమాలు కొనసాగాయని చెప్పొచ్చు. ప్రస్తుతం వెంకటేశ్వర గారు ఇక్కడ సార్ చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు ఇంత సడన్ ఎందుకు వచ్చింది, సుప్రీంకోర్టు హైకోర్టు ఎంతవరకు ఎందుకు వెళ్ళాలి సార్? అంటే ప్రభుత్వ భూమిని రెవెన్యూ స్టాంపులు ఫోర్జరీ, ఒక తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేసినందుకు కేసు కొద్దిగా బలంగా ఉన్నందున బెయిల్ రాకపోయి ఉండొచ్చు. దీనిలో అంటే ఎటువంటి అక్రమాలు జరిగాయి, ఏమైనా లావాదేవీలు జరిగాయా, లేకపోతే నగదు పరంగా జరిగాయా, లేకపోతే ఫేక్ సర్టిఫికెట్లు కొనసాగించినారా, ఇంకేమైనా బెదిరింపులో కొనసాగా, అంటే ఎటువంటి పరమైన మీకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది? ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి, పట్టా సర్టిఫికెట్స్ అండ్ రెవెన్యూ స్టాంపులు క్రియేట్ చేసి వాళ్ళకు సంతకాలు పెట్టి పట్టాలు ఇచ్చింది, ఇచ్చినందున వాళ్ళు ఇల్లులు కట్టుకోవడం జరిగింది. వాళ్ళు కొన్ని డబ్బులు కూడా అంటే పట్టా సర్టిఫికేట్ ఇచ్చినందుకు ఒక్కోరు 2 లక్షలు 3 లక్షలు అట్లా ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇంత ముందు. సార్ ఇక్కడ ఏముందంటే రాజకీయ పరంగా కూడా కక్ష సాధింపు చర్యలో భాగంగానే శ్రీకాంత్ గౌడ్ ఈ రోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఏదైతే కొనసాగిందో అదే వ్యవస్థ మళ్ళా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా అదే వ్యవస్థ కొనసాగుతుంది అనేది ఒక బయట చర్చనీయాంశం అవుతుంది. ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? మాకు ఎలాంటి రాజకీయ కక్షలు అలాంటి ఏమి లేవు. మాకు దరఖాస్తు ఒక తహసీల్దార్ గారు ఇచ్చింది కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేసి విచారణ జరిపి అందులో ఎవరెవరు ఉన్నారు నిందితులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మా ఎలాంటి రాజకీయ ఎటువంటి కేసులు నమోదు చేయడం జరిగింది, ఎందుకంటే కస్టడీలోకి మళ్ళీ తీసుకోవాలనే అవకాశాలు ఏమైనా ఉన్నాయి, ఎందుకంటే విచారణ నేపథ్యంలో అవసరం ఉంటే కంపల్సరీ తీసుకోవడం జరుగుతుంది, పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ విచారణ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదేమైనప్పటికీ తప్పు తప్పిదమే జరిగింది. ఇక్కడ తప్పు జరిగినప్పుడు మరొకసారి కస్టడీలోకి తీసుకొని విచారించి నేపథ్యంలో ఈ అంటే విచారణ చేపడతామని అంటూ కూడా డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలుపుతున్నారు. నాగునా నుంచి మన తెలుగు వేలు కోసం మీ మధు.